నమస్తే అండి, వెల్కమ్ టు విజయ మా ఊరు టు. నేను విజయలక్ష్మిని. నవల స్రవంతిలో భాగంగా ఈరోజు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిపోతూ ఆసక్తిని రేకెత్తించే నవల లల్లాదేవి గారి కౌగిట్లో కృష్ణమ్మ చివరి భాగం ఆడియో రూపంలో మీకోసం. ఫ్రెండ్స్, నవలలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఆడియో పూర్తిగా వినండి. విన్న తర్వాత మీకు గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్ నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అలాగే ఈ నవల ఆడియో మీద మీ కమెంట్స్ కూడా నాకు తెలియచేయండి. అలాగే ఇంకా ఎలాంటి నవలలు వినాలనుకుంటున్నారు, ఏ నవలలు వినాలనుకుంటున్నారు అన్నది కూడా నాకు కమెంట్స్ లో చెప్తే ఆ నవలల్ని ఆడియో రూపంలో మీకు అందిస్తాను. ఇక నవలలోకి ఎంటర్ అయిపోదామా? రాను రాను జ్ఞాపకాల బరువుతో కంఠం వృద్ధమైపోతోంది. ముఖం దుఃఖభారం వల్ల విచ్చిన మందారంలా అయింది. విషాదపూర్ణమైన జ్ఞాపకాలు పైకి తేలడం నుంచి ఆంతర్యం పేలిపోతున్న మందుపాతరలా అయింది. కనులు అశ్రుజన పూర్ణ కుంభాల వలె తరలించసాగినాయి. అది గమనించిన క్యూరేటర్ సార్ కదిలిపోయారు. మేడం, నన్ను క్షమించండి, కదపరాని మీ జ్ఞాపకాలను కదిపి మీకు బాధ కలిగించాను అన్నారాయన బరువుగా. ప్రొఫెసర్ శ్రద్ధాదేవి దీర్ఘంగా నిట్టూర్చింది. లేదు క్యూరేటర్ సార్, అందమైన ప్రకృతి, ప్రశాంతత ఈ రెండు ఆంతరిక లోకపు వాకిళ్లను తెరుస్తాయి. మనసు పొరలు తెగిపోయి ఆలోచనలు కరిగిపోయిన కాలంలోకి పరిగెడతాయి. అటువంటి సమయంలో నా బాల్య స్నేహితురాలు ప్రేమించి మోసగించబడిన ఆ పవిత్రమూర్తి జ్ఞాపకాలను కదిపి నాకు మేలు చేశారు. ఇంత ప్రశాంత సుందరమైన ప్రకృతి సదనంలో కూర్చుని ఆమెను స్మరించడం కన్నా కోరదగింది ఏముంది అన్నదామె గాఢంగా నిట్టూరుస్తూ. ప్రొఫెసర్, వైజ్ఞానిక ప్రపంచానికి వెలుగురాసి వ్యక్తిత్వం వల్ల వీరమూర్తి అయిన మీ ఆంతర్యంలో అంతటి స్థానాన్ని సంపాదించిన పవిత్రమూర్తి శకుంతల గురించి స్మరించడం మీకు అంత ఆనందమైతే నాకు ఆమె గురించి చెప్పండి అన్నారు శ్రీ బృందావన్ గోయల్ అత్యంత ఆసక్తిగా. గతించిన కాలపు జ్ఞాపకాల కౌగిలిలో పరసక్త అయిపోయిన శ్రద్ధాదేవి కలకంటున్న వ్యక్తి పలవరించే ధోరణిలో చెప్పసాగింది. శకుంతల మూర్తిత్వం ఆమె కనుల ముందు కదలాడసాగింది. వ్యధాపూర్ణమైన ఆ కథ వింటూ తల్లీనుడైనారు శ్రీ బృందావన్ గోయల్. క్యూరేటర్ సార్, అమలాపురం కోనసీమలోని అందాలను ప్రతిఫలించే చోటు. కోనసీమ అంటే ప్రకృతి సౌందర్యానికే కాదు, వేద విద్యలకు కూడా నిలయమైన చోటు. అమలాపురానికి అతి చేరువలో ఉన్న ఓ చిన్ని కుగ్రామంలో నివసించేవారు నా తండ్రి. ఆయన వేద విద్యలో దిట్ట, గొప్ప పండితులని ఎంతో పేరుండేది, ఎందరో శిష్యులుండేవారు. నా తండ్రి అరుగు మీద కూర్చుని శిష్యుల చేత సంతలు చెప్పిస్తూ ఉన్నప్పుడు వేద నినాదాలతో ఆ కుగ్రామం ప్రతిధ్వనించేది. గ్రామంలోని అందరికీ నా తండ్రి దైవసముడు. వారాయనను ఎంతో గౌరవించేవారు, ఆదరించేవారు. ఎర్రమట్టితో అలికి సున్నంతో రంగవల్లికలు తీర్చిన అరుగు మీద నా తండ్రి కూర్చుని ఉన్నప్పుడు ఆ వీధిన పోయేందుకు ఎవరూ సాహసించేవారు కాదు. ఆయన ఎంతో సౌజన్యమూర్తి. ఒకప్పుడు ఒక మధ్యాహ్నపు వేళ నా తండ్రి పొలంలో చెరుకు రసాన్ని బెల్లంగా వండించేందుకు గాడి పొయ్యి తవ్వించి తిరిగి వస్తూ ఉండగా ఒక పాప ఏడుపు వినిపించిందట. అనాథ అయిన ఆ పాపకు శకుంతల అని పేరు పెట్టి నాతో సమంగా చూసుకుని సాకారు. దానికి పాఠశాలల్లో చదువు రుచించలేదు, కాని చాలా త్వరగానే బ్రతుకు అర్థాలను చదివింది. క్యూరేటర్ సార్, మీకు తెలియందేముంది, పాలపుంతలలో కూడా దర్శనమివ్వని లోకాలు ఆడదాని ఆంతర్యంలో దర్శనమిస్తాయి. ఈ ప్రపంచంలోని ఏ గ్రంథాలయమూ నిర్వచించలేని అద్భుత రహస్యాలను ఒక స్త్రీ నిర్వచించగలుగుతుంది. అంత అనాథ తత్వంలో సముద్రానికి, ఔచిత్యంలో హిమగిరి శృంగాలకు పోలిన మహనీయత ఒక్క ఆడదానికే చెల్లింది. అందుకు కారణమేంటో తెలుసా క్యూరేటర్ సార్? ఆడది ప్రేమకు త్యాగభావంతో అంకితమైపోగలదు. ప్రేమ అనే రెండక్షరాల మధురానుభూతికి తన సర్వశక్తులను త్యాగభావంతో సమర్పించుకోగలదు. అంతటి ప్రేమమయిగా అపురూపమైన అందచందాలతో ఎదిగి వచ్చింది శకుంతల. ఎందరెందరో ఆమెను ఆశించారు. ఆమె ఒక యువకునికి మనసిచ్చుకుంది. ఆ యువకుని పేరు మాధవ. మాధవ కూడా
చిన్నతనంలో నా తండ్రి దగ్గర చదువుకున్నవాడే. కాలేజీ చదువు ప్రారంభమయ్యాక నా తండ్రి దగ్గరకు రాకుండా మానేశాడు. 5-6 సంవత్సరాల తర్వాత అనుకోకుండా ఒకసారి మా ఇంటికొచ్చాడు. నా తండ్రిని చూసి పలకరించిపోవాలని వచ్చిన అతడు ఎదిగిపోయిన శకుంతలను చూశాడు. చిట్టి తల్లి, నువ్వు పరాయివని నేనెన్నడూ అనుకోలేదు. దైవం కరుణించి ఇచ్చిన తనయ్యవే అనుకున్నాను. నీ బాగోగులు చూడవలసిన బాధ్యత తండ్రిగా నాకుంది. మాధవ ధన సంపన్నుల ఇంట బిడ్డ, నువ్వు కేవలం విద్యా సంపన్నుల ఇంటి ఆడపడచువు. అతని నడవడిక తృప్తికరంగా లేకపోవడం గురించి నేను కొంత విన్నాను. నీ మనసు మార్చుకోవడం మంచిది తల్లి అని పితృహృదయంతో శకుంతలకు సలహా ఇచ్చారు తండ్రి. నా తల్లి ఎంతగానో బ్రతిమాలి చెప్పింది. ఇద్దరూ నూరు పోశారు. అయినా శకుంతల ఇచ్చిన సమాధానం ఒక్కటే, ఏనాడో రాబందుల విందు కావలసిన ఈ అనాథ పిండాన్ని ప్రాణం పోసి నిలిపారు మీరు. కావలిస్తే ఈ శరీరాన్ని మీకోసం త్యాగం చేయగలను, కానీ మనసు మాత్రం మాధవకే ఇచ్చేశాను. దాన్ని మరణించుకోవడం ఈ శరీరంలో చైతన్యముండగా అయ్యే పని కాదు. నాకేదో చెప్పాలని ప్రయత్నించకండి, నా దారిన నన్ను పోనివ్వండి అంది శకుంతల. నా తండ్రి ఆలోచన మగ్నులైనారు. తరువాత కొద్ది రోజులకే శకుంతల, మాధవ ఇద్దరూ అదృశ్యమైపోయారు. శకుంతలను మర్చిపోయేందుకు ప్రయత్నించాను నేను. సరిగ్గా 1 సంవత్సరం దాటిపోయాక పలాస నుంచి నాకొక ఉత్తరం వచ్చింది. అప్పటికే నా శకుంతల దురదృష్టవంతురాలైన తల్లి అయింది. అప్పుడు నేను ఫైనల్లో ఉన్నాను. పోస్ట్ మ్యాన్ తెచ్చి ఇచ్చిన ఉత్తరం చదివాను. నా శకుంతల హస్తాక్షరాలవి, జీవితాంతం మరువలేని జ్ఞాన దీపికలు. డియర్ శ్రద్ధ, దురదృష్టవంతురాలైన నీ సోదరి నీకింకా జ్ఞాపకం ఉందో లేదో. నీవైనా బాగున్నావా? బాగా చదువుకో. నేను చేసింది మబ్బు తునకల మీద సవారి, నాకు మిగిలింది సప్తకట్ల సవారి. అర్థమైందా? శ్రద్ధ, మరణమే ఈ విషాద కథకు ముగింపు. వంచితురాలనయ్యాను. ఆయన తన సంపదలను, తన బంధువులను అందరినీ వదులుకొని ఉంటారని ఎంతగానో ఆశించాను. ఎంత దురాశ నాది. బిడ్డ పుట్టాక నాతో బంధాలన్నీ తెంచుకున్నారు. అన్ని బంధాలు తెగిపోయిన తరువాత మిగిలి ఉండే మాతృబంధాన్ని కూడా తెంపేశారు. ఈ బ్రతుకు ప్రేతభూమిగా మిగిలిపోయింది. మా మమతా బంధానికి చిహ్నంగా మిగిలిన నెత్తిటి గుడ్డు అయిన నా బిడ్డను తీసుకుని ఆయన మద్రాసు వెళ్లే రైలెక్కేశారు. ఆడపిల్ల, దాన్ని ఏం చేశారో? ఇప్పుడు ఎక్కడ ఉందో, ఉన్నదో లేదో. ఆశలుడిగిన నా కళ్లకు అదే జ్యోతి అవుతుంది అనుకున్నాను. బ్రతుకులో ఆశల దీపాలు వెలిగిస్తుందనుకున్నాను. కానీ నా ఆశాజ్యోతి కూడా నాకిప్పుడు దక్కలేదు. నేనెవరి కోసం బతకాలి? తల్లిదండ్రులెవరో తెలియని నేను నిన్ను సోదరిగా పొంది అదృష్టశాలినిగా అయ్యాను. తుదిక్షణాలు సమీపించాయి. సోదరి, నా బ్రతుకులో వెలుగు చీకటిగా మారింది. కన్నబిడ్డను నాకు దక్కకుండా చేశాడు. అతడు వ్యసనపరుడు. స్వార్థం కోసమే నన్ను లేవదీసుకొచ్చాడు. నాకు మిగిలింది ఎడారి. నా కంటి వెలుగు దూరమయ్యాక నేనెందుకు బ్రతకాలి? నా బిడ్డని ఏం చేస్తాడో తెలియదు. ప్రాణాలు తీసి మా ప్రేమకు సాక్ష్యాధారాలు లేకుండా మటుమాయం చేయొచ్చు. ఏమాత్రమైనా మానవత్వం మిగులుంటే ఎవరైనా పుణ్యాత్ములకిచ్చేయొచ్చు. ఒకవేళ అలా జరిగితే నా బిడ్డను వెతికి ఆమెకు ఆధారం కావలసిన బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. అదే నాకు ఆత్మశాంతి. సోదరి, తూర్పు సముద్రం తరంగహస్తాలెత్తి నన్ను ఆహ్వానిస్తోంది. సముద్ర తీరానికి రవంత ఎడంగా ఉన్న నావల్ రేవు నౌపాడ కోటబొమ్మాళి గ్రామాల మధ్య తిరుగుతూ ఎప్పుడో ఎక్కడో రాలిపోతాను, లేదా వంశధారలో మునిగిపోతాను. ఏది ఏమైనా తనువు చాలిస్తాననేది తేలిపోయిన యథార్థం. నాకోసం ప్రయత్నించకు. నా మీద నీకేదైనా సానుభూతి ఉంటే నా బిడ్డ కోసం ప్రయత్నించు. అనుక్షణం మృత్యువుక ఎదురు చూసే నీ సోదరి శకుంతల అని ఉందా ఉత్తరంలో. ఆ ఉత్తరాన్ని నా తండ్రికి చూపించాను. శకుంతలను వెదికించమని ఏడ్చాను. అమ్మా, కాలం దురతిక్రమమైంది. మానవ ప్రాణులంతా ఎప్పుడో ఒకప్పుడు వచ్చినవారే, మరొకప్పుడు పోయేవారే. కాని ఆగంతకంగా వచ్చి ఆగంతకంగా పోతారు కొందరు. వారే కొన్ని జ్ఞాపకాలను, కొంత బాధను మిగులుస్తారు. శకుంతల గురించి దిగులు పెట్టుకుని నువ్వు చదువు అవరోధం కల్పించుకోకు. ఇంకా ఆమె మన మనిషి కాదని మనసుని నిలువరించుకో అని సలహా ఇచ్చారు నా తండ్రి. మాధవ తిరిగొస్తే కొంత సమాచారం తెలుస్తుందని
అతడు తెచ్చిన పాప గురించిన వివరాలు తెలుస్తాయని ఆశించాను. ఎదురు చూశాను, కానీ నాకు నిరాశే మిగిలింది. క్యూరేటర్ సార్, ఆ క్షణం నుంచి పెళ్లి ఆలోచన మానేసి ఉపాధ్యాయునిగా బ్రతుకును తీర్చుకోవాలని నాకనిపించింది. కావాలనే పలాసలో ఉపాధ్యాయునిగా ఉద్యోగం సంపాదించాను. నా తండ్రికి తెలియకుండానే ఆ ప్రాంతాలన్నీ శకుంతల కోసం అన్వేషించాను. నా ప్రయాస వృధా అయిపోయింది. పిహెచ్డి చేసేందుకు యూనివర్సిటీ అవకాశం ఇచ్చేదాకా అక్కడే ఉన్నాను. ఆ తరువాత శకుంతల గురించిన నిరాశాపూర్ణమైన ఆలోచనలతో పలాసను వదిలి వచ్చేశాను. పిహెచ్డి అయ్యాక ఉద్యోగంలో మెట్లెక్కి ప్రొఫెసర్ అయ్యాను. కానీ శకుంతల జ్ఞాపకం వచ్చినప్పుడు మనసు కల్లోలితమవుతుంది. ఆ మాధవుడే మళ్లీ నిన్న కనిపించాడు. రాత్రి మీరు చూశారు కదా, శకుంతలతో కలిసి వెళ్లిపోయాక మాధవ తిరిగి ఈ స్థితిలో రాత్రి నాకు కనిపించాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత కనిపించడం అతడు నిశ్చేష్టుడయ్యాడు. త్వరగా ఒక నిర్ణయానికి రాలేని స్థితిలో నా మీద ఆయుధాన్ని ప్రయోగించలేకపోయాడు. అయినా ఈ విషయాన్ని ఇంతటితో విడిచిపెడతాడన్న ఆశ నాకు లేదు. రాకాసి గుహల నిధుల అన్వేషణలో అతను ఎప్పుడో ఎదురవుతాడు. నిధులతో పాటు నా శకుంతల కంటి వెలుగు, ఆమె బ్రతుకు చీకటిని తొలగించే జ్యోతి అయిన ఆ పాప గురించి చెప్పగలిగిన ఒకే ఒక్క వ్యక్తి అతడు. అందునుంచి ఈ అన్వేషణను మనం కొనసాగించాలి. శ్వేతకి గురించి తెలుసుకునేందుకు జ్యోతి, మాధవ గురించి తెలుసుకునేందుకు నేను తిరిగి రాకాసి గుహలకు వెళ్ళక తప్పదు. క్యూరేటర్ సార్, ఈసారి పరిశోధనలో కూడా మీరు ఉదార బుద్ధితో మాకు సహకరిస్తారని ఆశిస్తాను అంది ప్రొఫెసర్ శ్రద్ధాదేవి ముఖం తిప్పుకుని కన్నీరు దాచుకుని. కరుణరసాత్మకమైన శకుంతల కథ విన్న క్యూరేటర్ శ్రీ బృందావన్ గోయల్ కరిగిపోయాడు. ఈ రాక్షస గుళ్ళు అన్వేషణ ఎందరి జీవితాలతో ఎంత గాఢంగా పెనవేసుకుని ఉన్న సమస్య అనేది వారికి అర్థమైంది. ప్రొఫెసర్, ఈ రాక్షస గుహల అన్వేషణలో ఇంకా అద్భుతమైన రహస్యాలు వెలుగులోకి రానున్నాయి. వ్యక్తిగతమైన విషయాల కోసం కాకపోయినా అందుకోసమైనా నేను మీతో సహకరించాలి. అది నా బాధ్యత. ఒక కర్తవ్యంగా భావించి మీతో పాటు ఆ యజ్ఞంలో పాల్గొంటాను అన్నాడాయన. ప్రొఫెసర్ శ్రద్ధాదేవి మనసు ఆనంద తరంగిణి అయింది. క్యూరేటర్ శ్రీ బృందావన్ గోయల్ జాప్యం లేకుండా ఏర్పాట్లన్నీ చేయించారు. ఈ విడత తాము వెళ్లవలసిన చోటు ఎక్కడో వారికి తెలుసు. అందునుంచి సునాయాసంగా అక్కడకు చేరిపోయారు. జయకృష్ణ, జ్యోతి, ప్రొఫెసర్ శ్రద్ధాదేవి వెంట ఉన్నారు. రాతి వలయాల మధ్య కొన్ని సమాధి గుహలు నేలమాళిగలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇంతకు పూర్వమే త్రవకంపనలు కొనసాగించిన శ్వేతకి తాలూకు రాక్షసి గుహ చీకటి గుయ్యారంలా అగుపిస్తోంది. రాతి వలయాకృతుల మధ్యలో ఒక చదునైన చోట చూసి డేరా దింపాడు జయకృష్ణ. ఈసారి వెంట వచ్చిన వారు ఆదిమజనులు కారు. ఆర్కియలాజికల్ త్రవ్వకాలలో ఇంతకు మునిపే కొంత అనుభవం కలిగిన వారు. అందరూ అక్కడకు చేరే వేళకు చీకటి పడింది. ఇంకా ఈ రాత్రికి చేయగలిగిన పనులేమీ లేవు. ఆ రాత్రి ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయోనని తగిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాడు జయకృష్ణ. జ్యోతి ఉల్లాసంగా ఉండేందుకు ప్రయత్నించాడు. శ్వేతకి గురించి కానీ తవ్వకం గురించి కానీ అసలు ప్రస్తావించనే లేదు. చిలుము తినివేయగా మిగిలిపోయిన ఒకే ఒక్క తామ్రపత్రాన్ని ఎవ్వరూ చదవలేకపోయారు. దాని తాలూకు ఫోటోస్టాట్ను అనేక సార్లు అనేక కోణాల నుంచి ప్రయత్నించాడు జయకృష్ణ. బహుశా దానిలోనే శ్వేతకి దాచిన నిధుల గురించిన సమాచారం ఉండి ఉండాలి. అది చిలుము తినివేయడం నుంచి ముందుగా తాను తెలుసుకోలేకపోయాడు. జ్యోతి తండ్రి సాధారణమైన వ్యక్తి, కానీ తాతగారు అసాధారణమైన వ్యక్తి. ఆత్మల గురించి సమాచారం అతనికి తెలుసు. ఆ నిధిని సంపాదించేందుకు అతనికి ఏవో అవరోధాలు ఏర్పడ్డాయి. వాటిని అతడు అధిగమించలేకపోయాడు. తన వల్ల కాని పని తన కుటుంబంలోని ముందు తరాల వారి వల్ల అవుతుందని అతడు ముందుగానే ఊహించాడు. బహుశా అది భవితవ్యం మీద ఆశ కూడా కావచ్చు. కానీ ఈ ఫోటోస్టాట్ చదవందే అతని ఆశలు తీరవు, ఆ నిధి లభించదు. అందునుంచి తామ్రపత్రానికి తీసిన ప్రతిని చదవాలి. అది డేరాలో ఉండగా సాధ్యపడదు. జ్యోతికి ఏవో ప్రేరణలు అందుతున్నాయి. అవి అందినప్పుడు ఆమె వివసురాలవుతోంది. అలాంటి స్థితిలో ఎవరైనా చూసి ఆమెను రక్షించాలి, లేదా జ్యోతి మరి దక్కకుండా పోతుంది. అందునుంచి ఈ సమయంలో శ్వేతకి గురించిన సంభాషణ డేరాలో రాకూడదు. ఆ జాగ్రత్త తీసుకునేందుకే బ్యాటరీ లైట్ తీసుకుని ఫోటోస్టాట్స్తో సహా
డేరాకు దూరంగా వెళ్లిపోయాడు జయకృష్ణ. అది తుదిసారి ప్రయత్నం. చిలుముతిన్న భాగాల్ని ఈసారైనా చదవలేకపోతే ఆ నిధి గురించిన సమాచారం రహస్యంగానే ఉండిపోతుంది. చేసిన ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి. డేరాకు దూరంగా రాకాసిగుడులు కప్పబడి ఉన్న చోట అమర్చిన రాతి వలయాల మధ్య కూర్చుని దీక్షగా వాటిని పరిశీలించడం ప్రారంభించాడు జయకృష్ణ. అది బ్రహ్మలిపి. అమృతాక్షరాలు సర్పాకృతుల వలె కనిపిస్తున్నాయి. సర్పాకృతులకు ఆ నిధికి ఏదో సంబంధముందని ఊహించడానికి వీలవుతోంది. జ్యోతి వివరించిన సమాచారాన్ని అనుసరించి కూడా సర్పాకృతులకు సంబంధించిన అంశమే బలీయమవుతోంది. ఆమె నడిపిన లాంచీలో కూడా సరంగులు కూర్చునే పెట్టెకు తలుపుల మీద సర్పాకృతులున్నాయి. చిలుముతిన్న భాగంలో మిగిలి ఉన్న అర్ధాన్నమైపోయిన బ్రాహ్మీ లిపి ఉన్న చోట సర్పాకృతులున్నాయి. అవి అమృతాక్షరాలైనా విష సర్పాల వలె కనిపిస్తున్నాయి. అందునుంచి ఈ సర్పాకృతులకు ఆ నిధికి ఏదో బలీయమైన సంబంధం ఉండి తీరాలని ఊహించాడు జయకృష్ణ. ఫోటోస్టాట్స్ మీద టార్చ్ లైట్ వేసి తలదించుకుని వాటిని నిశితంగా పరిశీలించడంలో మునిగిపోయాడు. పరిసరాలలో అలికిడి అయినా తల ఎత్తగల స్థితిలో అతడు లేడు. పూర్తిగా విషయ పరిశోధనలో తల్లీనుడైనాడు. ప్రొఫెసర్ శ్రద్ధాదేవికి శారీరక పరిశ్రమ చేయడం అంతగా అలవాటు లేకపోవడం నుంచి నడుం వాల్చగానే నిద్ర పట్టేసింది. ఇక చేసేందుకేమీ తోచక జయకృష్ణ గురించి అన్వేషించడం ప్రారంభించింది జ్యోతి. అల్లంత దూరంలో మినుకు మినుకుమంటూ వెలుతురు చిందిపోవడం కనిపించింది. ఆ వైపుగా నడిచింది. జయకృష్ణ ఫోటోస్టాట్ల మీద బ్యాటరీ లైట్ ఫోకస్ చేసి ఏదో దీర్ఘంగా చదువుతున్నాడు. అది అతనికి అర్థం కానట్టుంది. ఆలోచనల్లో తల్లీనుడయ్యాడు. జ్యోతి వెనకగా వెళ్లి జయకృష్ణ కళ్ళ మీద చేతులు అడ్డుంచింది. ఉలిక్కి పడ్డాడతడు. ఓహో, నువ్వా అన్నాడు. ఏ, నేను రాకూడదా? పక్కనే కూర్చుంది జ్యోతి. జయకృష్ణ లైట్ తీసేసి పేపర్స్ పక్కన పెట్టేశాడు. ఇంకా వాటిని పరిశీలించడం అనేది ఆ రాత్రికి అయ్యే పని కాదని తేలిపోయింది. ప్రొఫెసర్ని విడిచొచ్చేసావేంటి అని అడిగాడు. ఆమె నిద్రపోతున్నారు, నాకు బోర్ కొడుతోంది అంది జ్యోతి. నువ్వు కూడా నిద్రపోయావనుకున్నాను. అందరికీ అన్ని వేళలా నిద్ర పట్టదు. అందరి సంగతి అలా ఉంచు. ఈవేళ నీకెందుకు నిద్ర పట్టలేదో నేను తెలుసుకోవాలి అన్నాడు జయకృష్ణ. నిద్ర పట్టకపోవడానికి కారణం నువ్వే అంది జ్యోతి. జయకృష్ణ ముఖంలో రంగులు మారాయి. కనులు ప్రశ్నార్థకంగా అయినాయి. నేనా అన్నాడు ఆశ్చర్యంగా. అవును, నువ్వే, రెట్టించింది జ్యోతి. ఆధారాలు లేకుండానే ఆరోపించగలగడం ఆడవాళ్ల ప్రత్యేకత అనుకుంటాను అంటూ నవ్వాడు జయకృష్ణ. ఆధారం లేకపోయినా ఆడవాళ్లుండగలరేమో గాని ఆరోపణలు లేని మగవాళ్లుండరు. అది మీ ప్రత్యేకత, జ్యోతి కవ్వించింది. జయకృష్ణ రవంతసేపు ఆలోచించాడు. ఈ దీనుడు చేసిన నేరమేంటి అని అడిగాడు జాలిగొలిపేలాగా. దారి పొడవునా ప్రొఫెసర్ శ్రద్ధాదేవిని పొగడ్డమే సరిపోయింది నీకు అంది జ్యోతి. అదొక ఆరోపణల. ఓ, అదా సంగతి. ఇటువంటి నేరాలకు శిక్ష ఏంటి? క్షమాపణలు చెప్పుకోవాలి అంది జ్యోతి. పోని క్షమించు అర్థించాడు జయకృష్ణ. ఊరికే అంటే సరిపోదు అందామె. ఎంతో కాలంగా ఎదురు చూసిన అవకాశం వచ్చినందుకు పొంగిపోయాడు జయకృష్ణ. ఒకనాడు బూరుగు చెట్టు కొమ్మ మీద అనుకోని విధంగా తన పెదవులతో చెంపలు తాకి అదేమంటే ఆడవాళ్ల గురించి, వాళ్ల చొరవ, తెలివి వగైరాల గురించి గొప్ప గంభీరమైన ఉపన్యాసం ఇచ్చింది జ్యోతి. ఈ పూట అటువంటి అవకాశం తనకొచ్చింది. వెంటనే జయకృష్ణ ఆమె చెయ్యి పుచ్చుకుని తన బలాన్ని రవంత సున్నితంగానే ప్రయోగించాడు. ఉత్తర క్షణంలో జ్యోతి అతని ఒడిలో వాలిపోయింది. అతడు చివాలున వంగి ఆమె చెంపల్ని పెదవులతో స్పృశించాడు. ఆ ప్రయత్నంలో అతడు మరికొంత పురోగమించాడు. దాంతో ఉక్కిరి బిక్కిరైపోయింది జ్యోతి. ఆ గుడ్డి వెన్నెల్లో జయకృష్ణకు కనిపించలేదు గాని ఆమె చెంపలు అరుణాంచితమైనాయి. పెదవులు అదిరాయి. కళ్ళు సిగ్గు బరువుతో క్రిందికి వాలాయి. విశాలమైన నుదురు మీద రవంత చిరుచెమట కమ్మింది. అపూర్వమైన అందచందాలను, అరుదైన కంఠ మాధుర్యాన్ని జన్మతః వరాలుగా పొందిన జ్యోతి అలా తన ఒడిలో వివసురాలై పడి ఉన్న క్షణాలు జయకృష్ణకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. యవ్వనమనేది రంగుల వలలాంటిది. అది ఎంత నిగ్రహం కలిగిన వారినైనా ఎప్పుడో ఒకప్పుడు తన వైపు లాగుతుంది. ఆ క్షణంలో వారి వ్యక్తిత్వాలు మరుగున పడి కాంక్ష ఒక్కటే మిగులుతుంది. అలాగే అయిపోయాడు జయకృష్ణ. ఏకాంత ప్రశాంత సుందరమైన చోటది. నెమ్మదిగా నడిచిపోతున్న క్షణాలు. అతని మనసంతా
కాంక్ష పూర్ణమైంది. కోరికలు హృదయ స్పందనలను శాసిస్తున్నాయి. ఎదలో మధుర మృదంగాలు రవళించాయి. ఊర్పులు దీర్ఘతరాలైనాయి. ఆమె చెంపల మీద పెదవులు తాకించడంతో తృప్తి పడలేకపోయాడు జయకృష్ణ. ఇంకా ఏదో కావాలన్న ఆరాటంతో అతడు వివశుడయ్యాడు. ఆ స్థితిని గమనించి చివాల్న లేచి వెళ్లి దూరంగా నిలబడింది జ్యోతి. డియర్ జయకృష్ణ, ఏంటి తొందరపాటు అని అడిగింది. మండుతున్న కొలిమిలో చన్నీరు దిమ్మరించినట్టయింది. వెనకటి పాఠం ఒకటి ఆమెకే అప్పగించాలని ప్రయత్నించి తానే తొందరపడిపోవడం అతనికి ఎంతో సిగ్గనిపించింది. తన తొందరపాటుని కప్పిపుచ్చుకోవడానికి పురుషాహంకారాన్ని ప్రదర్శించడం తప్ప వేరే మార్గాంతరం అతనికి దొరకలేదు. తొందరపడవలసిన అగత్యం నాకేంటి? ఎప్పుడో ఒకప్పుడు నువ్వే నా దగ్గరకు పరుగెత్తుకొస్తావు, నన్ను బ్రతిమాలుకుంటావు. వరమియ్యవలసింది నువ్వే అయినా అర్థించకుండా అది నేను పొందగలను. ప్రయాసపడి నువ్వే ఇచ్చుకోవలసిన మధుర క్షణాలు మరెంతో దూరంలో లేవు అన్నాడు బింకంగా. జ్యోతి అతని బుకాయింపు విని పకాలన నవ్వింది. మగవాడివైనా మంచివాడనిపించుకున్నావు. నిన్ను నమ్మి దగ్గరగా కూర్చునేందుకు నాకిప్పుడు ఎటువంటి అభ్యంతరాలు లేవు. పురుషాధిక్యతను నిరూపించుకోవాలన్న ఉబలాటం ఉన్నా విశ్వాసపాత్రుడుగా ఉండగలందుకు నువ్వు చెప్పుకున్న విన్నపాలు నా మనస్సుకు నచ్చాయి. నువ్వు ఆర్కలాజికల్ తవ్వకం పనుల కోసం అడవుల్లో కొండల్లో భయంకరమైన ప్రదేశాల్లో తిరగగలిగిన ధైర్యశాలైతే కావచ్చు, కానీ నీకు నచ్చిన నా వంటి ఆడదాన్ని మోసగించగల ధైర్య సాహసాలు నీకు లేవు. అడగకుండానే ఆశలు తీర్చుకోవాలని, ఆర్థించకుండానే వరాలు పొందాలని ఆశించావు. కాబట్టి నీ అంతర్యం ఎంత నిర్మలమైందో నాకిప్పుడు అర్థమైంది. నీకేమిచ్చినా అది నీ మంచితనానికి బహుకృతి కాలేదు అంటూ అతని దగ్గరగా వచ్చి కూర్చుంది జ్యోతి. మరుక్షణంలో ఆమె బాహువులు పెనవేసుకున్నాయి. ఆమె పెదవులు అతని చెంపల్ని మృదువుగా స్పృశించాయి. ఆకాశంలో చందమామతో చుక్కలు దోబూచులాడుకుంటున్నాయి. తేలివచ్చే తెల్లతెల్లని మేఘ శకలాలు అప్పుడప్పుడు అందాల జాబిల్లిని అడ్డుకుంటున్నాయి. వెన్నెల తరంగాలు నేల నాలుగు చెరగులా పరుచుకుపోతున్నాయి. గాఢ నిద్రలో ప్రాచీన స్మృతుల ఉలికిపాటుతో అదిరిపడి నిద్రలేచిన కోయిల ఎక్కడో కలగా కుహూ అంటోంది. గూటి చిలకలు నిద్రలోనే ముక్కులు రాసుకుంటున్నాయి. ఆత్మలు మేల్కొనేటంత ప్రశాంతమైన ఆ ప్రకృతి ఒడిలో ఎంత పారవస్యమో. స్త్రీపుంస యోగోద్భవమైన సృష్టి చైతన్యానికి ఆహ్వానిస్తూ అందాల ప్రకృతి వైతాళిక గీతం ఆలపించి మనసుల్ని మేల్కొలుపుతోంది. గాలి తరగలు అలలు అలలుగా శరీరాన్ని తాకుతున్నాయి. ఒకనాటి భయంకర ప్రేతభూమి అయిన రాకాసి గుడులు నిక్షిప్తమైన రాతి వలయాల మధ్య కూర్చుని ఉన్న సంగతి వారిద్దరూ మర్చిపోయారు. వారి శరీరాలు పెనవేసుకున్నాయి, మనసులు ముద్దాడుకున్నాయి. ఐక్యతా స్ఫూర్తితో చైతన్యంతో వారి ఆత్మలు అనుసంధానమై రమించాయి. పవిత్ర ప్రేమ స్పందనలు ఇచ్చే పారవస్యంతో తల్లీనులయ్యి ప్రకృతి ఒడిలో పసిపాపల్లా అయ్యారు వారు. హృదయ స్పందనలనే కాక మనోభావాలనే కాక ఆత్మలోకాలను సైతం ప్రభావితం చేస్తున్న ఆ ప్రేమ పారవస్యంలో ఉన్న జ్యోతి ఒక్క ఉదుట్న అదిరిపడి లేచింది. ఆమె లేచిన అదురుపాటుకు డబ్బున నేల మీద ఏదో పడిన శబ్దమైంది. వెంటనే ఉహ్ ఉహ్ మన్న ఉత్కారం వినిపించింది. ఆ వంకకు చూశాడు జయకృష్ణ. అతని రక్తం గడ్డకట్టినట్టుగా అయింది. జ్యోతి అతని బాహువుల్లో ఒదిగిపోయి భయ విభ్రాంత అయిపోయి చూస్తోంది. వారు ఊహించ వీల్లేనంత పొడవున్న మహాసర్పం ఒకటి నిలువెత్తున లేచి కోపంతో ఊగిపోతోంది. పద్మల్లా పడగ విప్పి పగడాల కన్నులతో తరవళ్లుగా చూస్తోందది. నాలుకల చీలికలను భయంకరంగా బయటకు లాగి ఈ ప్రకృతి రాగద్వేషాలతో నిండిన ద్వంద్వ ప్రకృతి అని చెప్పేందుకు ప్రయత్నిస్తున్న దానిలా కనిపించింది. వారిరువురు అలాగే బొమ్మలుగా నిలిచిపోవడంతో అది మరింకేమీ చేయగలిగింది లేక కోపాన్ని తగ్గించుకుని పడగ దింపి తన దారిన పోసాగింది. జయకృష్ణ కనుల ముందు సర్పాకృతులతో ఉన్న అమృతాక్షరాలు ప్రత్యక్షమయ్యాయి. మనసులో మెరుపు మెరిసింది. వెన్నెల నీడలు సోకి దాని తను కాంతి తరలిస్తోంది, మిలమిలా మెరుస్తోంది. అది మహాసర్పం. రెండు నిలువులకు మించిన పొడవుందది. శరీరం పండి ముదిరిన తాటిపండు రంగులో ఉంది. ఎరుపు అధికమై కుంకుమ వర్ణంగా మారిన శరీర కాంతి అది. దానిమీద ఎనిమిదంగుళాలకు ఒకచోట బంగారు రింగు రింగుల్లా ఉన్నాయి. ముదిరిన తాడిపండు వర్ణం మీద మెరిసే బంగారు రింగులు
అమిత భయం గొలిపేలా ఉన్నాయి. అది నేల మీద జరజర ప్రాకుతుంటే గుర్రాలు కంపతొడుగు లాగుతున్నట్టుగా శబ్దమవుతోంది. ఆనాడు స్టీమ్ లాంచిలో కర్ర పెట్టుకు తలుపుల మీద సర్పాకృతులున్నాయి. ఆ తరువాత రాగిరేకుల మీద బ్రహ్మమయమైన అక్షరాలు కూడా సర్పాకృతుల వలె కనిపించాయి. తొలినాడు శ్వేతకి తాలూకా సమాధి గుహను తవ్విన నాడు కూడా సర్పాలు బయటపడ్డాయి. ఈ సర్పాలకు ఆ నిధికి ఏదో అవినాభావ సంబంధం ఉండి ఉంటుందని ఊహించాడు జయకృష్ణ. అదే అతని విశ్వాసం కూడా అయింది. కాని ఆ విశ్వాసానికి రవంతైన ఆధారం మాత్రం లేదు. ఊరికే ఆ నమ్మిక అవాంతరంగా కలిగింది కాకపోయినా తగినంత ఆధారం మాత్రం లేదు. అయినా ఆ మహాసర్పాన్ని అనుసరించిపోయాడు జయకృష్ణ. అది వలయంగా పేర్చిన పెద్ద పెద్ద రాళ్లను తవ్వుకుంటూ ముందుకు మునుముందుకు వెళ్లిపోతోంది. జ్యోతి జయకృష్ణతో పాటుగా దానిని అనుసరిస్తోంది. అది ఎందుకలా పోతోందో, ఎక్కడకు పోతోందో, జయకృష్ణ దాన్ని అనుసరించి అలా ఎందుకు పోతున్నాడో మాత్రం ఆమెకు తెలీదు. వివరాలు అడిగేందుకైనా, పెదవి కదిపి మాట్లాడేందుకైనా ఆమెకు భయంగా ఉంది. నోరు మెదపక తడబడే అడుగులతో జయకృష్ణను అనుసరిస్తోంది. అతడు ఎడమ చేయితో జ్యోతి నడుము దగ్గర పొదివి పట్టుకున్నాడు. ఆ స్పర్శతో ధైర్యవచనాలు చెప్తున్న ఆత్మీయతానుభూతిని రుచి చూస్తూ నడుస్తోంది జ్యోతి. జయకృష్ణ చూపు సర్పాకృతి మీదనే లగ్నమైంది. ముదిరిన తాడిపండు వర్ణం మీద బంగారు రింగులు కలిగిన ఆ మహాసర్పం బహుశా కళింగ సర్పమై ఉంటుందని ఊహించాడు జయకృష్ణ. కళింగ సర్పాలు అతి భయంకరమైనవి. అవి సర్పాలను మాత్రమే విందుగా స్వీకరిస్తాయి. ఇతర ప్రాణులను ఆహారంగా స్వీకరించవు. దాని రూపు భయంకరమైంది. దాని శక్తి భయంకరమైంది. దాని విషం అతి భయంకరమైంది. కళింగ సర్పం మంచి శక్తిశాలి అయిన మనిషిని కాటువేస్తే అతడు మరణించేందుకు కేవలం 2 సెకండ్ల కాలం చాలు. దాని విషం అంత భయంకరమైంది. 2 సెకండ్ల కాలంలో అది శరీరంలోని మొత్తం రక్తాన్ని గడ్డకట్టించేసి హృదయ స్పందనలను నిలువరించగలదు. అటువంటి కాలకూట విషం దాని కోరల్లో ఉంటుంది. దానికి 14 కోరలుంటాయి. నోటి పైభాగంలో ముందు భాగాన 2 కోరలుంటాయి. అవి ధవళకాంతులతో అతి పెద్దగా పోలిథిన్ అగ్గిపుల్ల ప్రమాణంలో ఉంకిలు తిరిగి ఉంటాయి. పెద్ద కోరలు మృత్యుపాశాలకు మరో రూపాలు. వాటికి ఇరుప్రక్కల మరొక 6 కోరలు అతి చిన్నవి ఉంటాయి. కాటు అందే సమయంలో వాటితో పని ఉండదు. కాని దొరికిన ఆహారం గింజుకుని నోటి నుంచి జారిపోకుండా ఉండగలందుకు అది వాటిని బంధించేందుకు ఉపయోగిస్తాయి చిన్ని చిన్ని కోరలు. 6 అడుగుల త్రాచుపామును కూడా అవలీలగా మింగేయగలదు. మహాపద్మ సర్పాలని ప్రాచీనుల చేత వర్ణించబడిన జాతి సర్పమది. అది ఎంత భయంకరమైందైనా మానవ జాతికి మిత్రుడే అనుకోవాలి. త్రాచుపాముల్ని తిని అది వాటి జాతిని తగ్గిస్తోంది. ఆ రూపేణా అది మనిషికి నేస్తం. అది చీకటిలో చాలా దూరం పోయింది. త్రవ్వబడిన శ్వేతకి సమాధికి ఈశాన్య దిక్కున రాతి వలయాల మధ్య వలయాకృతిలో ఉన్న ఒక రంధ్రంలోకి దూరుపోయింది. ఆ బిలం సరిగ్గా రాతి వలయాలకు మధ్య ప్రదేశంలో ఉంది. ఆ చుట్టూ రాతి గోళీలు వలయాకృతిగా ఉన్నాయంటే అది కూడా ఒక సమాధి గుహ అయి ఉండాలి. శ్వేతకి సమాధి గుహలోంచి తవ్వకంలో బయటపడిన సర్పాల వలె ఇది యాదృచ్ఛికంగా కనిపించిన సర్పమా, లేక ఏదైనా విశేషం ఉందా ఆలోచిస్తూ ఆ సమాధి గుహ దగ్గర ఒక గుర్తు ఉంచి ఇహ అప్పటికి చేసేది లేక వెనుతిరిగిపోయాడు జయకృష్ణ. తిరుగుముఖం పట్టాక ఆమె నడుము తన బాహువుల్లో ఇమిడి ఉండడం గమనించాడు. ఆమెను నవ్వించేందుకు మరింత దగ్గరకు హత్తుకున్నాడు. భయమేసిందా అని అడిగాడు. అప్పటికే జ్యోతికి గొంతుకు తడారిపోయి ఉంది. అవునని తల ఊగించి అతనిని మరింతగా హత్తుకుపోయింది జ్యోతి. ఇద్దరూ డేరాలోకి వెళ్లిపోయారు. అప్పటికి అర్ధరాత్రి అవుతోంది. మిగిలిన రాత్రి భాగాన్ని వృధా చేసుకుంటే అలసట తీరదు. అందునుంచి ఆలోచనలన్నింటినీ మనసులోంచి తీసేసి నిశ్చింతగా నిద్రకు ఉపక్రమించాడు జయకృష్ణ. జ్యోతి కళ్ళు మూసుకుంది. కళింగ సర్పం జరజరమని గుర్రాలు కంపతొడుగులాడుతున్న శబ్దంతో ప్రాకి మీదిమీదికి వస్తున్నట్టుగా ఆలాపన కలుగుతోంది. ఉలిక్కిపడి లేచి కూర్చుందామే. ప్రయత్నపూర్వకంగా మనసు నిలవరించుకుని మంచినీరు త్రాగింది జ్యోతి. నడుము బాలిస్తే శయ్యలో సర్పాలు ప్రాకుతున్నట్టే అనిపిస్తోంది. అందునుంచి తాను ప్రతి క్షణానికి ఉలిక్కిపడాలి. పక్కనున్న ప్రొఫెసర్ శ్రద్ధాదేవికి
నిద్రాభంగం అవుతుంది. ఆ భయంతో డేరా వెలుపలకు వచ్చి ఎత్తైన రాతి మీద చదునైన చోట చూసుకుని అక్కడ కూర్చుందామే. పాములు వస్తాయేమోనని పరిసరాల్లో చూసుకుంది కాసేపు. చల్లగాలి ఆ శరీరాన్ని తాకగానే అలసట వల్ల కళ్ళు కూరుకుపోతున్నాయి. ఆమె నిద్ర వల్ల భయాన్ని మరిచి అలాగే పక్కకు వాలి రాతి పలక మీద నిద్రకు ఉపక్రమించింది. ఎంతసేపు అయిందో తెలియదు. ప్రగాఢమైన సుషుప్తిలో తెలియని ఏ తీవ్ర శక్తులకో లొంగి తల్లీనురాలైపోయిన జ్యోతిని ఎవరో పేరు పెట్టి పిలిచినట్టయింది. ఆమె మనోలోకం వాకిలి తెరుచుకుంది. ఆంతరిక లోకంలో అద్భుతమైన కాంతి వెల్లువలు పొంగారుతున్నాయి. అక్కడ కామనలు లేవు. జీవితంలో ఎదురయ్యే లాలసాపూర్ణమైన ఆరాటాలు లేవు. స్వార్థం కొనసాగించే పోరాటాలు లేవు. తనదంటూ ఏమీ లేని నిష్కృతికి దారి చూపే వెలుగులాంటిదా అనుభూతి. అదెప్పుడు ఎందుకు తనను వశీకరిస్తుందో తెలియదు. వెలుగుల వారాసి అయిన ఆ లోకంలో ఒంటరిగా నిలిచిపోయింది జ్యోతి. ఆమె మనోపటలం మీద ధవళకాంతులు తేలి మబ్బు తునకల వలె తారాడుతున్నాయి. ఆ కాంతి పుంజాల మధ్య తిరిగి శ్వేతకి రూపం ఆమెకు ప్రత్యక్షమైంది. ఆ రూపం మనోపటలం మీద ఆవిష్కృతం కాగానే జ్యోతి ఇదివరకటిలా భయపడలేదు. ఆత్మీయతానుభూతిని సమీకరించి, సోదరి స్వాగతం. ఎందుకో తెలియదు కాని ఎప్పుడూ నిన్ను చూసేందుకే నా మనసు ఆరాటపడుతుంది. నీ ఊహలతో గడిపిన కొద్ది క్షణాలు ఎంతో మధురమైనవిగా అనిపిస్తాయి నాకు. ఒకప్పుడు నువ్వు నన్ను సోదరి అని సంబోధించావు. ఒకప్పుడు నా ప్రాణాలను బలి తీసుకోవాలని ప్రయత్నించావు. నా ప్రయత్నాలను విరమించుకోమని బెదిరించావు. నా పట్ల నువ్వు ఎలా ప్రవర్తించినా ధవళ ధవళంగా అపురూపంగా మూర్తిమంతమై తరలించే నీ రూపం చూడాలన్న అభిలాష నన్ను విడిచిపెట్టదు. సోదరి, నా ప్రాణాలను తీసుకున్నా నాకు ఆనందమే. కాని ఆనాడు సమాధి గుహలలో పరుండిన క్షణాలలో అద్భుతంగా దర్శనమిచ్చావు. నీ గురించి కొంత చెప్పావు. అంతలోనే వెళ్ళిపోయావు. అర్ధాంతరంగా ఆగిపోయిన ఆ చరిత్రను తిరిగి నాకు చెప్పవు అని అర్థింపుగా అడిగింది జ్యోతి. శ్వేతకి ధవళ రూపం మరింతగా తరలించేట్టుగా నవ్వింది. ఆమె నవ్వొక అద్భుతమైన చిరస్మరణీయమైన మధురానుభూతిలా జాలువారింది. ఆ శ్వేతమూర్తి నవ్వితే వెన్నెల తరగల వంటి చిరునవ్వు. కాంతులు ఉప్పెనలయ్యి ముంచెత్తాయి. ఉషసంధ్యలో నందివర్ధనం పూల మీద నుంచి మంచు తరగలు జారి పడుతున్నట్టుగా అయింది. ఆ అద్భుత రూపాన్ని రెప్పవాల్చక చూస్తోంది జ్యోతి. వీణ మీద వేదనాదాలు పలికించినట్టుండే మధుర మధుర కంఠస్వరంతో మాట్లాడసాగిందామె. సోదరి, అత్యంత బాధాకరమైన అమానుష రూపంలో శతాబ్దాలుగా విముక్తికై దొరసిల్లుతున్న దురదృష్టవంతురాలను నేను. నీ వంటి సాహసికురాలైన యువతి నాకై అన్వేషణ సాగించడం వాస్తవానికి అనంతమైన ఆనందాన్నే ఇచ్చింది నాకు. వ్యక్తిత్వం అంటూ లేకుండా బ్రతుకుని ముగించవలసిన ఒక మధురమైన అనుభూతి మృత్యువు. అనుభూతిలో భౌతికమైన పరిణామాలుంటాయి. వాటి అనంతరం నుంచి వేరుపడిన వ్యక్తిత్వం లాంటి ఆత్మ అనంతంలోనే అంతరించవలసింది. అది సహజమైన సుఖప్రదమైన పరిణామం. అది అందరూ కోరదగిన అద్భుతమైన అనుభూతి. కాని నా విషయంలో అలా జరగలేదు. భౌతిక రూపం నుంచి వేరుపడిన, అనంతం నుంచి ప్రత్యక్షమైన ఉనికిని సంతరించుకున్న ఆత్మ తిరిగి అనంతంలో లయించకుండా అలా ఉండిపోయాను. శతాబ్దాల కాలం కొనసాగిన చెర ఇది. నువ్వు ఈ ప్రయత్నంలో సాహసంతో దిగావు. విజయురాలువు కాగలవన్న నమ్మికతో ఈనాడు నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఆ మధురమైన క్షణాలు అతి చేరువలోకి వచ్చాయి. రేపటి రవికిరణం భూమిని తాకగానే నీవు కళింగ సర్పం చొరపడిన బిలాన్ని తవ్విస్తావు. అక్కడ నిధిని జాతిపరం చేస్తావు. అంతటితో నేను చిరవిశ్రాంతమైన మధుర స్థితిని పొందుతాను. కాని సోదరి, నేను వెళ్లే ముందుగా ఈ కథను లోకానికి అందించాలని అభిలషిస్తున్నాను. ఆనాడు క్షుద్ర కాళింగుడు కుంభవతి నగరం నుంచి మా మీదకి ఎత్తి వస్తున్నాడని విన్నావు కదా. ఆ తరువాత ఏమైందో చూడు అంటూ తన మృదులమైన అంగుళులతో జ్యోతి కనురెప్పలను తాకించింది శ్వేతకి. జ్యోతి మనోపటలం మీద అద్భుతమైన దృశ్యాలు కనిపించడం ప్రారంభించాయి. తల్లీనురాలైంది జ్యోతి. నాగ యక్ష పుండ్ర పులింద జాతుల కౌగిళ్లలో పరవశించి ప్రవహిస్తోంది నీలవేణి కృష్ణమ్మ.
కుంభవతిని పాలించే క్షుద్ర కాళింగుడు అపార సేనావాహినితో ఎత్తు వస్తున్నాడు. ఆ పొలకువను ముందుగానే తెలుసుకున్న శ్వేతకి నాగజాతి యువతీ యువకులందరినీ సమీకరించింది. వేట వ్యవసాయము ఆధారంగా జీవనాన్ని కొనసాగిస్తున్న నాగభూమి భయంకర రణస్థలి అయిపోయింది. ఏ ఇరువురి మధ్య విన్నా యుద్ధ విషయాలే చర్చగా నడుస్తున్నాయి. క్షుద్ర కాళింగుడు ఔత్తరాహుల అండదండలు కలిగినవాడు. పాడి పంటలతో సుసంపన్నమైన కృష్ణాతీరం కబళించేదాకా అతని స్వార్థమనే ఆకలి తీరదు. అతని వద్ద అధునాతనమైన ఆయుధాలున్నాయి. అందునుంచి నాగులకు ఓటమి అనివార్యం అని కొందరు చెప్పుకుంటున్నారు. శ్వేతకి శక్తి సంపన్నత ఊహించరానిది. ఆమె నాగయక్ష పుండ్ర పులింద జాతులను ఒక్క తాటి మీద నడిపిస్తోంది. అస్మక భోజక మహిషక శాబర గణాలన్నింటినీ సమీకరిస్తోంది. వారి వారి యువతి యువకులకు ఆత్మరక్షణలోనూ యుద్ధ విద్యలలోనూ మెళకువలు నేర్పిస్తోంది. అందునుంచి క్షుద్ర కాళింగుని ఆమె విజయవంతంగా తిప్పికొట్టగలదు. దక్షిణాది సంపదలను దోచుకోవాలన్న దుర్బుద్ధితో తరలివచ్చే ఔత్తరాహులకు భవిష్యత్తులో ఇది మంచి గుణపాఠం కాగలదు అని చెప్పుకుంటున్నారు మరికొందరు. వాద ప్రతివాదాలు అలా అలా జరుగుతూ ఉండగానే కాలం కదిలిపోయింది. యువతి యువకులు యుద్ధ సంరంభంలో మునిగి తేలుతున్నారు. క్షుద్ర కాళింగుడు మరింత దగ్గరయ్యాడు అన్న వార్తలు కూడా వచ్చాయి. శ్వేతకి హైమావతికి అపరావతారమే అయింది. యువతీ యువకుల శిక్షణా శిబిరాలను తుదిసారి పరిశీలించేందుకు అశ్వాన్ని అధిరోహించి బయలుదేరిందామె. ఆమె రాకతో అస్మక మహిషక భోజక శాబర యువతీ యువకులలో ఆనందం వెల్లువైంది. ఆమె కనిపించడమే వారికి కొత్త ఊపిరిని ఊతాన్ని ఇస్తోంది. వారంతా ఆయుధాలు ధరించి వీరమర్యాదగా అభివాదాలు చేశారు. వారందరినీ ఒకచోట సమావేశపరిచింది శ్వేతకి. దాక్షిణాత్య రక్తానికి వారసులైన మీ అందరికీ అభివాదాలు. కుంభవతి నగరపాలకుడైన క్షుద్ర కాళింగుడు కృష్ణాతీర సారభూములపై కన్నువేశాడు. అది దుష్టనేత్రం. ఆ చూపు పొరలినంత మేర ఆ యుద్ధాగ్నికీలకు ఆహుతి అవుతుంది. తరతరాలుగా యుగ యుగాలుగా 200 ఆవాసాలు ఏర్పరచుకొని కృష్ణమ్మను మన కౌగిళ్లలో నిలిపి గౌరవించాము. ఆ తల్లి దయదలచి ఇచ్చిన జలధారలతో బ్రతుకు నిలుపుకున్నాము. నాగయక్ష పుండ్ర పులింద జాతులు 3 పూగులు 6 కాయలుగా వంశ పరంపర అభివృద్ధి అవుతున్నాయి. వేట వ్యవసాయం తప్ప మరొక వ్యాపకం లేని మన మీదికి స్వార్థంతో సామ్రాజ్య విస్తరణ కాంక్షతో యుద్ధ భయాన్ని కలిగించవస్తున్నాడు క్షుద్ర కాళింగుడు. శాంతియుతమైన స్వేచ్ఛా జీవనం సాగిస్తున్న మనల్ని దోచుకొని బానిసలుగా మార్చాలని ఎత్తివేస్తున్నాడు క్షుద్ర కాళింగుడు. దురదృష్టవశాత్తు అతని సేనా సంపన్నత అధికాధికమైంది, అమేయమైంది. వారికి యుద్ధమే ప్రధాన వ్యాపకం కావటం నుంచి ఆ విద్యలో వారు నిపుణులు. మనం శాంతి కాముకులం, శాంతి జీవనానికి అలవాటు పడిన దాక్షిణాత్యులం. అందునుంచి ఔత్తరాహుల వలె యుద్ధ ప్రతిపాదనలు మనకు నిత్యావసరాలు కావు. అధునాతన ఆయుధాలలో యుద్ధ విద్యలలో వారికన్నా, అనగా ఔత్తరాహుల కన్నా దాక్షిణాత్యులమైన మనం వెనుకబడి ఉన్నమాట వాస్తవం. జీవితావసరం మనకు వేటను వ్యవసాయాన్ని నేర్పించినట్టుగానే వారికి యుద్ధ విద్యను నేర్పింది. అందునుంచి ఆ విషయంలో వారు ముందున్నారన్నది తిరుగులేని కాదనరాని సత్యం. అయినప్పటికీ యుద్ధంలో విజయానికి శక్తి సంపన్నత ఒక్కటే చాలదు, ధర్మ మార్గం కూడా ఉండాలి. మనమున్నది ధర్మపక్షాన. ఔత్తరాహులు అధర్మంగా మన మీదకు ఎత్తు వస్తున్నారు. కావటం నుంచి వారికి పరాజయం అనివార్యం. ఇంతకాలంగా వ్యవసాయపు పనిముట్లు ధరించిన మీ చేతులు నేడు ఖడ్గాలను ధనుర్బాణాలను ధరించవలసిన సమయం ఆసన్నమైంది. ధర్మమే మనకు తల్లి, ధర్మమే మనకు తోడు. ఒక్కొక్క దాక్షిణాత్య యువకుడు ఒక్కొక్క రుద్రదేవుడు కావాలి. ఒక్కొక్క దాక్షిణాత్య యువతి ఒక్కొక్క మహాశక్తిగా మారాలి. దక్షిణాత్యులు స్వతంత్ర పరిరక్షణ సాగిస్తున్న పోరాటంలో మీరంతా విక్రమించాలి. అందరికన్నా ముందు సేనా ముఖాన నేనుంటాను. కొద్దినాళ్లకే క్షుద్ర కాళింగుని సేనలు కృష్ణా తీరాన మనను ఢీకొంటాయి. ఆ క్షణాలు ఆసన్నమైనప్పుడు మీరు స్థైర్యాన్ని కోల్పోకుండా పోరాడాలి. కృష్ణమ్మ నీలివర్ణం జలధారలు ఔత్తరాహుల రక్తంతో అరుణాంచితం అవుతున్నాయి. 100 ఎవరైనా ఉంటే ముందుగానే పారిపోండి. యుద్ధరంగంలో వెన్ను చూపి దాక్షిణాత్యుల పరువును ఔత్తరాహుల ముందు దిగజార్చకండి అంటూ వీరోచితంగా మాట్లాడింది శ్వేత. దురదృష్టకరమైన ఆ క్షణాలు రానే వచ్చాయి. అపార సేనావాహినితో కృష్ణమ్మ సరిహద్దులు తొక్కినాడు క్షుద్ర కాళింగుడు.
శ్వేతకి శాత్రవుని పొలకొవ సడికన్న మరుక్షణంలో చండికలైంది. ఆమె నేత్రాలు విశాలమయ్యాయి. పొగలు విరజిమ్మే అగ్నిపర్వతంలా అయిందామె. అరే రే క్షుద్రుడా, కాళింగుడా, ఔత్తరాహుల అరచేతి కీలుబొమ్మ, నాగజాతి భూములపై నాగజాతీయుల రక్తం చిందించాలని వచ్చావా? కృష్ణాతీర సార భూముల్లో సుసంపన్నమై వర్ధిల్లుతున్న మా జాతి జనులు పందులనుకున్నావా? ప్రతిష్టాత్మకమైన ఈ తుది సమరంలో నీ తలను కందుకల్లా నేల మీదకి దొర్లించందే నేను వీడిన కొప్పు ముడివేయను, స్నానం చెయ్యను, నిద్రాహారాలను విసర్జిస్తాను. నీ రక్తంతో కృష్ణమ్మలో పొంగి పొరలే జీవజల ధారలను అరుణారుణం చేయకపోతే నేను నాగకన్యను కాను అంటూ భీషణమైన ప్రతిజ్ఞ చేసింది శ్వేతకి. వెంటనే తాను సమీకరించిన దాక్షిణాత్య యువతీ యువక సైన్యాలకు ఆయుధాలను పంచి ఇచ్చింది. వారందరినీ ఒక చోటకు చేర్చింది. నాతో పాటు దాక్షిణాత్య రక్తం పంచుకు పుట్టిన ఆత్మ బంధువులారా, ఆలకించండి. ఔత్తరాహుల ఆగడం ప్రారంభమైంది. నాగుల కౌగిలిలో ప్రశాంతంగా తూర్పు సముద్రానికి తరలిపోతున్న కృష్ణమ్మ కల్లోలితమైంది. దాక్షిణాత్యుల స్వేచ్ఛా స్వాతంత్రాలు ఔత్తరాహులచే హరించివేయబడిన తరువాత ఇక ఈ తనువులెందుకు? ఇక ఈ ప్రాణాలెందుకు? ఈ బ్రతుకులెందుకు? స్వాతంత్ర పరిరక్షణకై తుది సమరం మొదలు పెట్టండి. మన సంపదలనన్నింటినీ నేలమాళిగలోకి తరలించండి. వాటికి నాగులను కాపుంచండి. యుద్ధంలో విజయం దక్షిణాది వారికి దక్కిందా, మన సంపదలు మనకుంటాయి. ఒకవేళ ఔత్తరాహుల ఔదాత్యానికి మన ప్రాణాలు బలి అవుతాయా, ఆ సంపదలు ఔత్తరాహులకు దక్కరాదు. అందునుంచి వాటికి నేలమాళిగలు త్రవ్వించండి. వాటిలో మన సంపదలు నిక్షిప్తం చేయండి. భావితరాల మన వారసులకైనా దక్కుతాయి. తెల్లగా మల్లెచేరులా ఉన్న సూర్యుడు మందారంలా అయిపోయే లోపుగా ఈ కార్యక్రమం ముగించాలి. సంధ్యా సమయం దాటి రాత్రి ఘడియలు ప్రవేశించగానే యుద్ధం సమారంభమవుతుంది. నాగుల కౌగిలిలోని కృష్ణమ్మ సరిహద్దులు రణస్థలాలవుతాయి. ఉద్యమించండి, ఉత్సాహంతో పురోగమించండి అంటూ వీరలాసం చేసింది శ్వేతకి. ఆమె ఇచ్చిన ఆజ్ఞలన్నీ అసుర సంధ్యకు ఆశాంతమైనాయి. నిధులన్నీ నేలమాళిగలలో నాగుల రక్షణలోకి వెళ్లాయి. యువతీ యువకులు ఆయుధాలు ధరించి ఔత్తరాహుల ఆగడాలను ఎదిరించేందుకు సన్నద్ధులయ్యారు. అసుర సంధ్య ఆశాంతమైంది. రాత్రి ఘడియలు ప్రారంభమయ్యాయి. నాగుల కౌగిట్లో ఉన్న కృష్ణమ్మ సరిహద్దులన్నీ సంగ్రామ భూములయ్యాయి. దాక్షిణాత్యులకు ఔత్తరాహులకు సహజమైన చారిత్రకమైన పోరాటానికి శుభారంభమైంది. ఔత్తరాహుల నీడలో స్వధర్మానికి హాని తలపెట్టిన కుంభవతి నగర ప్రభువు క్షుద్ర కాళింగుడు సైన్యాలపై శ్వేతకి నాయకత్వంలోని దాక్షిణాత్య సైనికులు తారసిల్లినారు. ఔత్తరాహ దాక్షిణాత్య సైన్యాలు ఢీకొన్నాయి. నేరుగా శయనించి ఉన్న కాళింగుని పట కుటీరానికి వెళ్ళింది శ్వేతకి. అడ్డు నిలిచిన వారి అంతం చూసింది. రుద్రకాత్యాయని వలె వెళ్లి క్షుద్రకాళింగుని వక్షస్థలిపై వామపాదాన్ని ఆనించి, క్షుద్రుడా, కాళింగుడా, ఔత్తరాహుల అరచేతి కీలుబొమ్మ, స్వధర్మానికి హాని తలపెడతావా? ఔత్తరాహుల మోచేతి నీళ్లు త్రాగి దాక్షిణాత్య సోదరులకు ద్రోహం తలపెడతావా? నేటితో నీ ప్రాణాలు కృష్ణపాలు చేస్తాను. నీ శరీరాన్ని నాగుల కౌగిట్లో పరవశించే కృష్ణమ్మ పెంచుకున్న మొసళ్ళు పీక్కు తింటాయి అంటూ త్రిశూలాన్ని అతని కంఠానికి ఆంచింది శ్వేతకి. క్షుద్రకాళింగుడు విభ్రాంతుడే కాదు, భయభ్రాంతుడైనాడు. అతని పురుషాధిక్యత మాత్రం అహంకరించింది. ఓసి ద్రావిడ వనిత, రాత్రి యుద్ధం చేస్తావా? అందుకే నిన్ను నిశాచరి అన్నారు, రాక్షసి అన్నారు, ద్రావిడులను దస్యులన్నారు. పగటి యుద్ధం చేయజాలని పందులయ్యి రాత్రి యుద్ధం ప్రారంభించారా? ఔత్తరాహులైన ఆర్యుల యుగ యుగాల సంప్రదాయంగా పురోగమించిన యుద్ధనీతి మీ రాత్రించరుల కుటిల నీతి ముందు తలదింపుతుందనుకున్నావా అంటూ ఇంకా ఏవో పురుషాధిక్యత, ఆర్య పక్షపాతము రంగరించిన ప్రల్లదనాలు పలకసాగాడు క్షుద్రకాళింగుడు. శ్వేతకి ఇంకా అతనికి అటువంటి అవకాశం ఇవ్వలేదు. ఆమె త్రిశూల పాణిని. త్రిశూలం అతని రక్తాన్ని రుచి చూసింది. అతడు ఆర్తుడై ఆర్తనాదం చేశాడు. అశువులు ఆశాంతమైనాయి. ఔత్తరాహ సేనావాహిని అతలాకుతలమైంది. కాని వారు విసిరిన ఆయుధాల మధ్య ఒంటరిగా చిక్కిన శ్వేతకి శరీరం తూట్లు పడిపోయింది. నాగరక్తంతో తడిసిన నాగభూమి దీనురాలయ్యి శోకించింది.
నాగుల కౌగిట్లో కృష్ణమ్మ సుస్థిర అయింది. అందుకు కారకురాలైన శ్వేతకి మాత్రం అశువులు బాసింది. అద్భుతమైన ఆ దృశ్యాలు అంతటితో ఆశాంతమయ్యాయి. తిరిగి జ్యోతి మనోపటలం మీద శ్వేతకి ఆత్మరూపం ప్రత్యక్షమైంది. సోదరి, చూశావు కదా ఔత్తరాహుల ఆగడం. నేను దాచిన నిధులు ఈ కృష్ణాతీరవాసులకే దక్కాలన్న నా ప్రయత్నం ఇంకా నెరవేరలేదు. అది నీ వల్ల రేపటి ప్రొద్దు జరగనున్నది. నిధులు బయటపడి కృష్ణాతీరవాసులైన దాక్షిణాత్యులకు అవి దక్కాలి. అప్పుడే నా ఆత్మకు విముక్తి అంది శ్వేతకి ఆత్మరూపం. నిద్రాముద్రలోనే గాఢతరంగా దీర్ఘంగా నిట్టూర్చింది జ్యోతి. తూర్పు తెల్లవారింది. ప్రొఫెసర్ శ్రద్ధాదేవి అందరికన్నా ముందుగా తాను లేచింది. అప్పుడప్పుడే రవిబింబం అరుణారుణంగా ఉదయిస్తోంది. ప్రాతః సమీరాలు శరీరాలను తాకి సేద తీరుస్తున్నాయి. విచ్చిన మందారంలా పడచిన సూర్యుడు గుచ్చిన మల్లెచెండులాగా మారిపోతున్నాడు. శ్రద్ధాదేవి లేవగానే పక్కన జ్యోతి కనిపించకపోవడంతో రవంత కంగారు పడి డేరా వెలుపలకొచ్చింది. అక్కడ ఎత్తైన రాతి మీద తలవాల్చి నిద్రాముద్రితంగా పడి ఉంది జ్యోతి. రవికిరణాలు తాకుతున్నా ఆమెకింకా మెలకువ రాలేదు. లేలేత సూర్యకాంతి చెక్కిళ్లపై పద్మరాగవర్ణంలా తరలిస్తోంది. ఆమె వంక రవంతసేపు రెప్పవేయక చూసింది ప్రొఫెసర్ శ్రద్ధాదేవి. దగ్గరగా వెళ్లి భుజం తట్టి నిద్రలేపింది. ఎర్రగా కింసుక పుష్పాల్లా మండుతున్న కళ్ళు విప్పి చూసింది జ్యోతి. ఎదురుగా ప్రొఫెసర్ శ్రద్ధాదేవి. ఆమెను చూడగానే అలసటంతా తీరిపోయినట్టయి హాయ్ అనిపించేలా నవ్విందామె. శివాలను లేచివచ్చి తనకు తల్లి, గురువు, దైవం అయిన ప్రొఫెసర్ శ్రద్ధాదేవి పాదాలకు నుదురు తాకించి నమస్కరించింది. అమ్మా, రాత్రి నిద్ర పట్టక డేరా వెలుపలకొచ్చాను. ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలీదు. ఈవేళ నిద్ర లేవగానే మీ పవిత్ర పాదాలే నాకు కనిపించాయి. అందునుంచి నా బ్రతుకులో శుభోదయం అనుకుంటున్నాను అంది జ్యోతి విశ్వాసపూర్ణమైన స్వరంతో. ప్రొఫెసర్ శ్రద్ధాదేవికి జ్యోతి గురించి తెలుసు. ఆమె కదలికలేంటో, జ్యోతి ఆలోచనలు ఎలాంటివో ముందుగానే గ్రహించగలిగిందామె. ఈ ప్రభాత సుందర వేళ నిద్ర లేవగానే అంత విశ్వాసపూర్ణమైన ధోరణిలో మాట్లాడగలుగుతోందంటే ఏదో జరిగి ఉండాలి. అదేమై ఉంటుంది? వయసొచ్చిన ఆడపిల్లలకు స్వభావ సిద్ధమైన శారీరక పరిణామాలు సంభవమవుతాయి. అలాగే మనసుల్లో తల్లికి కూడా తెలియపరచుకోలేని కొన్ని అరలు ఏర్పడతాయి. శ్రద్ధాదేవి పెదవుల మీదకి చిరునవ్వు చింది వచ్చింది. ఈ పూట నేనెరుగని మరో జ్యోతిని చూస్తున్నాను అందామె పరిశీలనలో విస్మయాన్ని మేళవించి చూస్తూ. అమ్మా, ఇంతకాలంగా నన్ను వెన్నాడిన శ్వేతకి ఆత్మరూపం ఇక నుంచి మనకు కనిపించదు అంది జ్యోతి. ఎలా చెప్పగలవు అని అడిగింది ప్రొఫెసర్. ఒక విస్పష్టమైన సమాధానమంటూ ఏమీ చెప్పలేను, కాని నాకు అలాంటి విశ్వాసం కలుగుతోంది. ముందు నిధుల గురించి తవ్వకం పనులు సాగించాలి అంటూ ఉద్విగ్నమైన మూర్తిత్వంలో లేచి నిలబడింది జ్యోతి. జయకృష్ణ అప్పటికే లేచి వచ్చి వారితో చేరిపోయాడు. త్రవ్వకం పనులు ఎక్కడ ప్రారంభించాలన్న ప్రశ్నకు ముందుగా సమాధానమిచ్చింది జ్యోతి. రాత్రి కనిపించిన మహాసర్పం దూరిపోయిన బిలం తవ్వాలి. అక్కడ నిధులు లభిస్తాయని నా విశ్వాసం అందామె. అయితే ఆ నమ్మకం కలగడానికి కారణం ఇదమిత్తమైందని మాత్రం చెప్పలేకపోయింది. విశ్వాసపూర్ణమైన స్వరాన చెప్తున్న ఆమె మాటలను ఎవ్వరూ కాదనలేకపోయారు. దూరంగా డేరాలు దింపుకున్న డిపార్ట్మెంట్ పనివారు కూడా అప్పటికి సాధనాలన్నీ తీసుకుని సంసిద్ధులయ్యారు. జయకృష్ణ ఆజ్ఞల కోసం ఎదురు చూడసాగారు. అప్పటికే జ్యోతి సూచించిన చోటు నుంచే తవ్వకం ప్రారంభించాలన్న నిర్ణయానికి వచ్చాడు జయకృష్ణ. ప్రొఫెసర్ శ్రద్ధాదేవి, జ్యోతి వెంటరాగా అందరూ ఆ ప్రదేశానికి చేరుకున్నారు. జయకృష్ణ ముందుగా హెచ్చరించాడు. ఫ్రెండ్స్, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసేందుకు సునిశ్చితమైన ఊహాశక్తి కావాలి. వాస్తవాలను చిన్న చిన్న ఆధారాలతో గ్రహించగల నేర్పు కావాలి. అంతేకాదు, వాటితో పాటుగా ధైర్య సాహసాలుండాలి, తెగుంపుండాలి. చరిత్ర అవశేషాలు జనావాసాల్లో మాత్రమే దొరకవు. అవి లభించే చోటు అరణ్యం కావచ్చు, సముద్ర తీరం కావచ్చు, కొండ ప్రాంతాలు కావచ్చు. ఎక్కడైనా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు నేర్పుతో పనిచేయగలగాలి. ఒక్కొక్క చోట క్రూర మృగాలు తుఫాన్లో మండుటెండలా ఎదురవుతాయి. ఒక్కొక్క చోట క్రూర మృగాలు దాడి చేస్తాయి. కొన్ని చోట్ల దొంగల బెడద కూడా ఎదురవుతుంది.
ఎన్ని కష్టాలు ఎదురైనా చెక్కుచెదరని ధైర్యంతో అనుకున్నది సాధించగలగాలి. ప్రస్తుత అంశంలో ఇక్కడ మీరు త్రవ్వకంపని చేయబోతున్నారు. ఈ బిలల్లో ఒక మహాసర్పం చేరిపోవడం నేను కళ్ళారా చూశాను. జనసాంద్రత అంతగాలేని ఈ చోటు ఒక సర్పమే కాదు, బిలల్లో అదే జాతి అనేక సర్పాలుండొచ్చు. మీలో ప్రతి ఒక్కరూ అతి జాగ్రత్తగా ఉండాలి. నేను కూడా మీతో పాటుగా తవ్వకం పనిలో పాల్గొంటాను. మెలకువతో ఈ పని పూర్తి చేయగలిగితే మన డిపార్ట్మెంటు ప్రపంచానికి రాక్షసి గుహలను గురించి సరికొత్త వెలుగును చూపగలుగుతుంది. డిపార్ట్మెంట్కి దక్కే ప్రతిష్ట ఏదైనా అది మనందరిది. అందునుంచి పిరికితనం లేని జాగ్రత్తతో ఈ పనిని కొనసాగించండి అంటూ ముందుగా తానే బిలం పక్కన చదునైన ప్రదేశంలో పలుగుదింపాడు జయకృష్ణ. ఆ వెనువెంట 10 పలుగులు భూమిలోకి దిగాయి. భూమి తల్లిని తవ్విపోయడం ప్రారంభించారు. అనుక్షణం ఒక వినూత్న ఉత్సాహంతో పనిచేశారు. ఒక పెద్ద వలయాకృతిలో 4 అడుగుల మేర తవ్వకం పనిసాగింది. అంతవరకు అక్కడ నిధి తాలూకా చిహ్నాలేమీ కనిపించలేదు. అధికమైన శారీరక శ్రమ కావడం నుంచి పనివారు ఆకలితో శక్తి మాలినవారయ్యారు. అది గమనించిన జయకృష్ణ వారందరికీ ఆట విడిపిచ్చేశాడు. పనివారంతా డేరా దగ్గర చేరిపోయి వంట పనిలో నిమగ్నులయ్యారు. జ్యోతి ఆ చోటు నుంచి అంగుళం మేర కదిలి రాలేదు. ఆమె కోసం జయకృష్ణ కూడా అలాగే కూర్చుండిపోయాడు. ప్రొఫెసర్ శ్రద్ధాదేవి తవ్వకం పని జరుగుతున్న పరిసరాలను అత్యంత నిశితంగా పరిశీలించసాగింది. ఉడికి ఉడకని స్వయం పాకాన్ని రుచి తెలియని ఆకలితో ఆరగించి పనివారంతా డేరాల్లో నిద్రకు ఉపక్రమించారు. తిరిగి 2 గంటలు దాటిన తర్వాత తవ్వకం పని కొనసాగించాలి. అలసట వల్ల సుఖమెరుగని నిద్రలోకి జారిపోయారు వారు. తవ్విన చోట ప్రతి అణువు జ్యోతి శ్వేతకి ఆత్మరూపాన్ని చూసినట్టే చూస్తోంది. అక్కడ ప్రతి అణువులోనూ ఆనందమూర్తిలా శ్వేతకి రూపం ఆమెకు కనిపిస్తోంది. జయకృష్ణ ఆలోచన మగ్నుడై ఉన్నాడు. పరిసరాలను పరిశీలిస్తున్న ప్రొఫెసర్ శ్రద్ధాదేవికి ఆ చుట్టుపక్కల గుర్తించదగిన వస్తువులేవి కనిపించలేదు. అల్లంత దూరంలో తమ డేరా కనిపిస్తోంది. దానికి అవతల పనివారున్న డేరా. డేరా అవతల నుంచి 3 వ్యక్తులు రావడం చూసిందామె. మొదట పనివారే అనుకుంది. కానీ మరింత దగ్గరయ్యాక కాదని తెలుసుకుంది. అక్కడ నవాగతులు కనిపించే అవకాశాలు చాలా స్వల్పం. ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ ఉండగానే చేరువయ్యారు వారు. నువ్వా మాధవ అంటూ నిశ్చేష్టురాలైంది శ్రద్ధాదేవి. ఆ మాటలు తనలో అనుకున్నట్టే బయట కనేసిందామె. జయకృష్ణ చివాలిన తల ఎత్తి చూశాడు. ఆ 3 వ్యక్తులు అతి కర్కశంగా కనిపించారు. వారి 3 దగ్గర అత్యంత అధునాతనమైన రైఫిల్స్ ఉన్నాయి. వారి నుంచి రక్షణ కల్పించేందుకు నిద్రించే పనివారు లేచి వచ్చే అవకాశాలేమైనా ఉన్నాయా అని ఆలోచిస్తున్నారు జయకృష్ణ. తాను వారిపై మెరుపుదాడి చేస్తే తన సంగతి ఎలా ఉన్నా ప్రొఫెసర్ శ్రద్ధాదేవి, ఆమె ఇంకా మునుముందు ఎందరిలోనో జ్ఞానజ్యోతిని వెలిగించవలసిన మహనీయురాలు. అందునుంచి కర్తవ్యం గురించిన నిర్ణయానికి రాలేక ఆలోచనలు పరిగెడుతున్నా పైకి స్థాణువులా నిలబడిపోయాడు జయకృష్ణ. జ్యోతి తల ఎత్తి అయినా చూడలేదు. శ్వేతకి తాలూకు ఆత్మరూపాన్ని అణువణువులోనూ చూస్తూ వివసురాలై ఉంది ఆమె చెదరని పరధ్యాస. మిస్టర్ జయకృష్ణ, నువ్వేదైనా చలాకితనం చూపాలని ప్రయత్నించావా? ప్రాణాలు ఆశాంతమవుతాయి. ప్రొఫెసర్ శ్రద్ధాదేవి, ఆనాడు నేను పంపిన ఉపాధ్యాయ మహాశయుణ్ణి మోసగించినట్టు నన్ను మోసగించలేవు. ఇది నా జీవిత లక్ష్యం నెరవేరుతున్న తుది ఘడియ. లాంచీలో నిధులున్నాయని విని దాన్ని నా మనుషుల చేత కొనిపించాలని ప్రయత్నించాను. లాంచి పేలిపోవడంతో ఆ ప్రయత్నం వృధా అయింది. తామ్రపత్రాలను దొంగిలించిన దారి తెలియక ఓడిపోయాను. కానీ నిధి గురించిన పూర్తి సమాచారం ఇప్పుడు మీ అంతటా మీరే చూపారు. మీ పనివారంతా ఆహారంలో నేను కల్పించిన మందు తిని హాయిగా 1 గంటల సేపు నిద్రపోతారు. ఈలోగా నా పని పూర్తవుతుంది. ఎదిరించాలని ప్రయత్నించకు అంటూ ఆ 3 ఆయుధాలతో ఉన్న 2 అప్పగించి తాను తవ్వకం చేయసాగాడు మాధవ. కొంతసేపు తవ్వాక ఒక ఇనుప ముద్ద గుణపానికి తగిలినట్టు కంగుమని మోగింది. మాధవ ఆనందం పట్టలేక వికటాట్టహాసం చేశాడు. యూ ఇనుప తొట్టిలా కనిపించిన దానిలో అపారమైన నిక్షేపం కనిపిస్తోంది. దాన్ని వెలికి తీయాలంటే మరికొంచెం మాత్రమే తవ్వవలసి ఉంది. మరొక్కసారి గుణపం వేసి ఒక మట్టి అండను కదిలిస్తే
ఇనుప తొట్టి నిరాటంకంగా పైకొచ్చేస్తుంది. మరుక్షణం నుంచి తాను కోటీశ్వరుడైపోతాడు. అంతటి దురాశ నిండిన ఆనందంతో చివరి అండను కదిలించేందుకు మాధవ పలుగును బలంగా ప్రయోగించాడు. అండ అయితే కదిలింది గాని దాని కింద ఉన్న మహాసర్పం ఉఫ్ ఉఫ్ మన్న ఉత్కారంతో నిలువెత్తున లేచింది. నాలుక చీలి బయటకు లాగుతూ పద్మల్లా పడగవిప్పి కోపంతో ఊగిపోసాగింది. అసంకల్పిత ప్రతీకార చర్యల భయవిహ్వలుడై ఒక్క గెంతులో ఒడ్డుకు చేరిపోయాడు మాధవ. ఈలోగా అది చేయవలసిన పనిచేసింది. కసిగా కాటుకోసం ఓరగా పడగ విసిరింది. దాని మృత్యురూపాల వంటి కోరలు పూర్తిగా అతని శరీరాన్ని తాకితే చనిపోయేందుకు 2 సెకండ్లు పట్టదు. కాని ఒక కోర చివరి భాగం రేగిముళ్ళులా అతని చేతి మీద గీరుకుపోయింది. అందునుంచి కొద్ది నిమిషాల పాటు బ్రతికి ఉండే అవకాశం కలిగింది. దురాశకివి తుది క్షణాలు మాధవ, బ్రతికి ఉండే ఈ కొద్ది నిమిషాలైనా మనసు విప్పి మాట్లాడు అంది ప్రొఫెసర్ శ్రద్ధాదేవి జాలిగొలిపేలాగా. తన అనుచరులను ఆయుధాలు పారవేయవలసిందిగా సైగ చేశాడు మాధవ. వారలా చెయ్యగానే చెప్పసాగాడు ప్రొఫెసర్ శ్రద్ధాదేవి, పవిత్రుడైన తండ్రి కడుపున పుట్టి వేద విద్యామూర్తి అయిన నీ తండ్రి దగ్గర చదివి చివరకు నిగమశర్మలా అయ్యాను నేను. శకుంతల మరణానికి కారకుడనయ్యాను. ఆమె అంటే నీకు ఎంత ప్రేమానురక్తులో నాకు తెలుసు. అందునుంచి చిరకాలంగా మిగిలిపోయిన రహస్యం నీకు చెప్తాను. నా బిడ్డను వధించాలన్న దురాశ నాలో ఉంది. అలా చేస్తే నటించిన ప్రేమానురాగాలకు సాక్ష్యాధారాలు లేకుండా పోతాయి. అందునుంచి ఆమెను చంపాలనుకున్నాను. కాని నాలో మిగిలి ఉన్న మానవత్వమో, లేక రోజుల వయస్సు మాత్రమే ఉన్న పసికందు నన్నేమి చేయగలదు అన్న అహంకారమో నన్ను ఆ పని చేయనీయలేదు. కృష్ణలో లాంచిలో బిడ్డను వదిలేసి ఎరుగని వాడిలా దిగిపోయాను. ఆ తరువాత ఆ బిడ్డను లాంచి యజమాని పెంచాడు. తాను పెంచిన తండ్రిని అని ఆమె కన్నడూ చెప్పలేదతను. ఆ బిడ్డే ఈ జ్యోతి. ప్రొఫెసర్, నిధుల మీద ఆశతో బిడ్డను కూడా వంచించి నేను తండ్రి అనే పదానికి తగనివాడను అయ్యాను. అందుకే ఆ కళింగ సర్పం నాకు సరైన శిక్ష విధించింది. శకుంతల బిడ్డ అయిన ఈ జ్యోతి నా ప్రాణరహితమైన శరీరాన్ని పూడ్చే గోతిలో పిడికెడు మట్టి వేయాలి. అదే నా తుది కోరిక అన్నాడు మాధవ. అప్పటికే రక్తమంతా విష కలుషితమైపోయింది. ముఖమంతా నల్లగా అయింది. కనుపాపలు పెద్దవయ్యాయి. పెదవులు పట్టుతప్పాయి. నోటి నుంచి నురగలు రావడం ప్రారంభమైంది. మరికొద్ది క్షణాల తర్వాత ఒక పాపపు చరిత్రకు తెరవాలినట్టుగా అతని కనురెప్పలు వాలాయి. విషవాయువులు అణగారినట్టుగా అతని శ్వాస ఆశాంతమైంది. శుభాశుభ కర్మల నిమిత్తం లేకుండా అవశ్యం అనుభోక్తవ్యమైన మృత్యువు నీడ మహనీయంగా అతనిపై వాలింది. మాధవ మరణించాడు. అతని మాటలు విన్న ప్రొఫెసర్ శ్రద్ధాదేవి, జ్యోతి ఇద్దరూ విభ్రాంతులయ్యారు. మరికొద్ది క్షణాల తర్వాత ప్రొఫెసర్ శ్రద్ధాదేవి కౌగిలిలో మాతృత్వం తాలూకు మహనీయమైన ప్రేమధారను ఆస్వాదిస్తూ ఒదిగిపోయింది జ్యోతి. శ్రీ బృందావన్ గోయల్ సమక్షంలో అమూల్యమైన నిధిని ప్రభుత్వ పరంగా ఇచ్చేశాడు జయకృష్ణ. సేకరించి తెచ్చిన క్రేనియంలు, శిలలు, బండపూసలు వంటివి డిపార్ట్మెంటుకు స్వాధీనపరిచి హాయిగా ఊపిరి పీల్చాడు. తిరిగి వెళ్లిపోయేందుకు సంసిద్ధురాలవుతోంది ప్రొఫెసర్ శ్రద్ధాదేవి. ఆమె శ్రీ బృందావన్ గోయల్ ఇంట అతిథిగా ఉంది. వారు అనుగుల వరకు కారులో తీసుకువెళ్లి అక్కడి నుంచి లాంచీలో ఐలండ్ మ్యూజియంకి వెళ్లారు. ఇక్ష్వాకుల నాటి బౌద్ధ శిల్పాల రామణీయకతను మరొకసారి చూసి విభ్రాంతయింది ప్రొఫెసర్ శ్రద్ధాదేవి. చిటుక వేస్తే చక్కటి లోహధ్వనులను ప్రతిధ్వనించే నరసింహస్వామి శిల్పం వంటి హైందవ శిల్పాలు కూడా అనేకం ఉన్నాయి. ఇక్ష్వాకు ప్రభువుల పాలనా కాలంలో స్త్రీలకు స్వేచ్ఛ ఉండేదట. రాజులు శైవాన్ని ఆదరిస్తే రాణులు బౌద్ధాన్ని ఆదరించేవారు. శాంతిచిరి, మహాదేవి భట్టారిక, రుద్రధార, వాసిష్ఠ, మాద్రి వంటి వారు పాలనా విషయాలలో రాజులకు సలహాలు కూడా ఇచ్చి ప్రజల సుఖజీవనానికి తమ వంతు సహకారం అందించేవారు. స్త్రీలు ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ, అత్తమామలకు సేవాధర్మాన్ని నిర్వహిస్తూ భర్తలకు ఒదిగి ఉండడమే కాదు, అదే వారి జీవితాలకు చరమ లక్ష్యమూ కాదు. సమాజం పట్ల తమ బాధ్యతను గుర్తించేవారు. సమాజ శ్రేయస్సుకై తమ వంతు పాత్రను చిత్తశుద్ధితో, దీక్షతో సమర్థవంతంగా నిర్వహించేవారు. హైందవ రాజ్యాలు అంతరించి
బానిస పాలనలు ప్రారంభమైన తర్వాత స్త్రీలు అబలలుగా చిత్రించబడినారు. తమ వ్యక్తిత్వాలను పురుషాధిక్యతకు ఇచ్ఛాపూర్వకంగా బలి ఇచ్చుకుని అదే పతిభక్తి పాతివ్రత్యం అని భావించే స్థితికి వచ్చారు. ఆత్మలోకంలో దెబ్బతిని వ్యక్తిత్వాన్ని పురుషాధిక్యతకు బలి ఇచ్చుకున్న తర్వాత పతిభక్తి అయినా పాతివ్రత్యమైనా సరి అయిన లక్ష్యాన్ని చేరదు. మీ తరం యువతులైన ధైర్య సాహసాలు నిజాయితీ వీటికి మారుపేరుగా వర్తిల్లాలి. జ్యోతి, ముఖ్యంగా నువ్వు శకుంతలకు ఆత్మశాంతి కలిగించాలంటే వ్యక్తిత్వాన్ని నిలుపుకోగలగాలి అని బోధించింది శ్రద్ధాదేవి. ఆమె చెప్పిన మాటలు మననం చేసుకుంటూ ఈరోజు తిరుగు ప్రయాణం గురించి ఆలోచిస్తోంది జ్యోతి. కావాలని ప్రయత్నించినా నిధులు వెలికి వచ్చాక శ్వేతకి ఆత్మరూపం తాలూకా నీడ కూడా మనసులోకి రావడం లేదు. విజయపురి వదిలిపోవాలంటే ఆమెకెందుకో దిగులుగా అనిపిస్తోంది. ఒంటరిగా ఆలోచన మగ్నురాలై ఉన్న జ్యోతిని కలియవచ్చాడు జయకృష్ణ. నా గురించే కదా ఆలోచిస్తున్నావు అన్నాడు కవ్వింపుగా. కాదు జయకృష్ణ, జీవితం పరిగెత్తే సెలియేరు లాంటిది అన్నాడు గౌతమ బుద్ధుడు. యథార్థమైన మాటలు మహనీయుల ప్రవచనం వల్ల మనసు మీద ముద్ర వేస్తాయి. సాగర సంగమానికై సాగిపోయే జలధారలు ఎన్నెన్ని చోట్లు చూస్తాయి, ఎన్నెన్ని దశలు మారుతాయి, కానీ తుదకు సాగరంలో సంగమించి ప్రత్యేకతను కోల్పోతాయి, అనంత వారసిలో అంతర్భాగాలవుతాయి. మానవ జీవితం అంతే కదా. ఎక్కడో కృష్ణా జలాల్లో లాంచి నడుపుకుంటూ బ్రతికే నేను ప్రొఫెసర్ శ్రద్ధాదేవి ప్రేరణతో ఒక అన్వేషణకు ఉపక్రమించాను. ఆ అన్వేషణలో నేను పొందగలిగిన దానికన్నా పోగొట్టుకున్నదే విలువైంది అంది జ్యోతి గంభీరంగా. నవ్వులాటకు ఉడికించేందుకు సంభాషణ ప్రారంభించిన జయకృష్ణ ఈ గంభీరమైన ధోరణి చూసి తను సీరియస్ గా అయిపోయాడు. జ్యోతి, బ్రతుకంటే ఒక వెతుకులాట, ఇది ఆటగానే గడిచిపోవాలి. అందునుంచి పొందగలిగిందేంటి పోగొట్టుకున్నదేంటి ఎక్కువగా ఆలోచించకు. జయకృష్ణ, నువ్వు నాకు తోడు నీడ అయి నిలిచి ఎంతో మేలు చేశావు, ఇక ఎక్కువ ఆలోచించడం గురించి అంటావా? అవును, ఆడమనసు నీకు అర్థం కాదు. మగవారు సునాయాసంగా మరచిపోగలిగిన విషయాలెన్నింటినో ఆడవారు హృదయంలో పదిలపరుచుకుంటారు. ముఖ్యంగా ఈ అన్వేషణలో పురోగమిస్తూ నీతో కలిసి గడిపిన క్షణాలు నా జీవితాంతం నేను మరువలేను. ఒక మంచి మిత్రునికి వీడ్కోలు చెప్తున్న ఈ క్షణాలలో మనసు బరువెక్కదా అంది జ్యోతి దిగులుగా. జ్యోతి డియర్, ఇప్పటి వీడ్కోలు చాలా తాత్కాలికమైందని నీకు తెలీదా? ప్రొఫెసర్ శ్రద్ధాదేవి నుంచి, శ్రీ బృందావన్ గోయల్ నుంచి ఆశీస్సులు అనుమతి లభించాక తిరిగి నీవు దక్షిణ విజయపురికి నా ఇంటికే వస్తావు కదా అన్నాడు జయకృష్ణ. జ్యోతి నిర్లిప్తురాలైంది. ఆమె చూపులు ఎక్కడో దూరంగా ఆకాశపు అంచులు నేలను ముద్దాడుతున్న దిగంతాలలో చూస్తున్నాయి. అది అది అసాధ్యం జయకృష్ణ, ఆశించడం మనిషివంతు, అది కాకుండా చేయడం భగవంతుని లీల. ఒక అపరాధి తండ్రికి, ఒక అనాథ తల్లికి పుట్టిన అదృష్టహీనురాలను నేను. ఉన్నతోద్యోగాలకు అధిరోహించే అపురూపమైన భవితవ్యం నీది జయ. నీ నుంచి నేను ఆశించేది సానుభూతి కాదు, స్నేహం మాత్రమే అని చెప్పి దుఃఖభారాన్ని దాచుకుంటూ లేచి వెళ్ళిపోయింది జ్యోతి. జయకృష్ణ మనసు మానని గాయంలా అయింది. అంతా విన్న తర్వాత పెళ్లి చేసుకోకుండా ఏం చేయాలని నిర్ణయించుకున్నావు అడిగింది ప్రొఫెసర్ శ్రద్ధాదేవి. అమ్మా, మీ పవిత్ర పాదాల సాక్షిగా నేను జయకృష్ణను ప్రేమించాను, పెళ్లాడదామనుకున్నాను. నా జన్మ వృత్తాంతం తెలిసాక ఇటువంటి స్థితికి నేను అనర్హురాలను అనుకున్నాను. ఒకరి సానుభూతి ఆధారంగా సుఖప్రదమైన జీవితాన్ని అందుకోవాలన్న దురాశ నాకు లేదు. నిండా బ్రతికితే మనిషిది నూరేళ్ల ఆయుష్, అనంత కాలవాహినిలో దాని నిడివి అల్పాతి అల్పం. అల్పకాలంలో అశాంతమయ్యే బ్రతుకులో మచ్చలెందుకు, దురాశలెందుకు? సానుభూతితో సంప్రాప్తమయ్యే సుఖజీవనం కన్నా వ్యక్తిత్వాన్ని నిలుపుకునే ఏటివాలు నీటి బ్రతుకు నయం, అది నేను కోరుకుంటున్నాను అని చెప్పి ప్రొఫెసర్ శ్రద్ధాదేవి పాదాలకు అల్లుకుపోయింది జ్యోతి. ఆమె శిరస్సున తన పాణివాలను ఉంచి ఆశీర్వదించింది ప్రొఫెసర్ శ్రద్ధాదేవి. లల్లాదేవి గారి చారిత్రాత్మక నవల కౌగిట్లో కృష్ణమ్మ ముగిసిందండి. మరి ఈ నవలా పఠనం మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్స్ లో తెలియజేయండి.
అలాగే ఎలాంటి నవలలు ఆడియో రూపంలో మీరు కోరుకుంటున్నారో నాకు కమెంట్స్ లో తెలియజేస్తే ఆ నవలల్ని ఆడియో రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను.